హలో ఫ్రెండ్స్ ఈ రోజు మీకు టోబీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మూవీ అయితే కిర్రాకుంది ఉంది హైలీ రికమెండెడ్ ఖచ్చితంగా కన్నడ లాంగ్వేజ్ లో చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ మూవీలో రాజ్ శెట్టి అలాగే చైత్ర యాక్టింగ్ కిర్రాక్ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు యాక్టింగ్ చేయలేదు వాళ్ళ క్యారెక్టర్ లో జీవించారనే చెప్పాలి ఖచ్చితంగా ఈ మాస్టర్ పీస్ మూవీని చూడండి థియేటర్ లో మాత్రం లో లేదు ఓటీడీకి వచ్చేస్తుంది చూడండి ఇక లేట్ చేయకుండా టోబీ స్టోర్ ని వినేయండి మరి ఈ మూవీ ఓపెన్ చేయగానే ఒక ఊరిలో జాతర జరుగుతూ ఉంటుంది జాతర అంటే అంత పెద్ద జాతర ఏం కాదు వాళ్ళ దేవునికి పూజలు చేస్తూ ఉంటారు ఆ జాతరలో మారి అనే దేవతకి ఒక గుర్రని బలిద్దాం అనుకుంటారు అప్పుడే ఒక అబ్బాయిలోకి దేవి మాత వచ్చి మీరు నా కోసం బలిద్దాం అనుకుంటున్న గుర్ర ఇప్పుడు అక్కడ లేదు ఆ గుర్ర ఎక్కడికో పారిపోయింది అని చెప్తుంది అక్కడే ఉన్న ఆనంద్ అనే వ్యక్తి మారి మాతతో ఇలా అంటాడు అమ్మా ఇందాకే మేము గుర్రని తీసుకొచ్చాం అది అక్కడే ఉంది అని చెప్పగా లేదురా బిడ్డ అది పారిపోయిందిరా అని మాత చెప్తూనే ఉంటుంది ఇక ఆనంద్ తన ఫ్రెండ్ కి చెప్పి రే నువ్వు ఆ గొర్రె ఉందో లేదో చూసి రాపో అని చెప్తాడు ఇక అతను వెంటనే వెళ్లి చూస్తాడు ఆ గొర్రె అక్కడే ఉంటుంది గొర్రెను చూసి ఆనంద్ దగ్గరికి వెళ్లి గొర్రె టెంట్ లోనే బలీకి రెడీగా ఉంది అని చెప్తాడు అది విన్న ఆనంద్ అమ్మ మాత గొర్రె అక్కడే ఉంది తల్లి అని చెప్పగా రే ఆ గొర్రె అక్కడ లేదు పారిపోయింది వెళ్లిన గొర్రె మళ్లీ ఈ ఊరిలో అడుగు పెట్టకుండా చూసుకోండి ఒకవేళ అడుగు పెట్టిందో అది గొర్రెలా కాదు చాలా పవర్ఫుల్ అయినా మారి రూపంలో ఉంటుంది అని చెప్తుంది అప్పుడే గొర్రెని చూపిస్తారు ఆ గొర్రె ఒక భయంకరమైన మారి రూపంలో ఉంటుంది సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో థామస్ కట్టే అనే ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్ ని చూపిస్తారు ఆ స్టేషన్ కి కొత్తగా సంపత్ అనే ఎస్ఐ ఎంట్రీ ఇస్తాడు మనడు కొంచెం పిరికోడు బట్ సిన్సియర్ గా డ్యూటీ చేస్తూ ఉంటాడు ఇక స్టేషన్ లోపలికి వెళ్లి అక్కడే ఉన్న కానిస్టేబుల్ కుశలప్పతో మాట్లాడుతూ ఈ ఊరి గురించి కొంచెం చెప్పండి అని అడుగుతాడు అప్పుడు కుశలప్ప మన ఊరు చాలా చిన్న సార్ ఈ ఊర్లో చాలా దొంగతనాలు మర్డర్స్ అలాగే కిడ్నాప్ లు అవుతూ ఉంటాయి కానీ మనకి తలకాయ నొప్పి తెప్పించే ఒక్క కేసు కూడా ఇంతవరకు లేదు ఎందుకంటే ఈ ఊరిలో ఎవరికి వాళ్లే వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటారు ఆ తర్వాత సంపత్ తన రూమ్ కి వెళ్లి కూర్చొని తన దగ్గర ఉన్న గన్ ని కుశలప్పకి చూపిస్తూ నాకు గన్ సౌండ్ అన్నా ని వాడడం అన్నా చాలా భయం ఎందుకో తెలియదు కానీ ఒక రకమైన టెన్షన్ చేతులు ఎప్పుడు వనకుతూ ఉంటాయి అని చెప్తాడు ఇప్పుడు కూడా ఈ గన్ లాక్ లో ఉన్నట్టుంది అని చూపిస్తాడు సరే సార్ మీరేం బాధపడకండి అని చెప్పి గన్ ని ఎలా లాక్ చేయాలో ఎలా అన్లాక్ చేయాలో నేర్పిస్తూ ఉంటాడు అప్పుడు కుశలప్ప ఆ గన్ తో సంపత్ ని షూట్ చేసినట్టు చూపిస్తారు కానీ షూట్ చేయడు జస్ట్ సౌండ్ మాత్రమే వస్తుంది దాంతో సంపత్ నేను చచ్చిపోయానా అని గుండెల మీద చేయి వేసుకుని చూసుకుంటూ ఉండగా అప్పుడే జెన్ని అనే ఒక అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్ ని రాలే కొడుతూ అద్దాలు పగలగొడుతూ పోలీస్ వాళ్ళతో ఇలా చెప్తుంది మీ మొహాలు మాడిపోను మా నాన్న మిస్ అయి ఫోర్ డేస్ అవుతుంది ఇంకా కూడా మీరు వెతికి పెట్టలేదు అని తిడుతూ ఉంటుంది అది విని కుశలప్ప చూడు జెన్ని మేము వెతుకుతున్నాం ఈవినింగ్ లోపు మీ నాన్నని కనిపెడతాం అని చెప్తాడు అవునా అయితే సరే అప్పటిదాకా ఇగో గిదే పోలీస్ స్టేషన్ కాడ కూసుంటా అని చెప్తుంది అది విని సంపత్ చూడు తల్లి మీ నాన్న ఎక్కడున్నా నేను వెతికి తీసుకొని వస్తా ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను కాబట్టి నన్ను నమ్ము నేను వెతికి పెడతాను అని చెప్తాడు అది విన్న జె నేను త్రీ డేస్ నుండి ఇదే స్టేషన్ చుట్టూ పిచ్చి పట్టిన తిరుగుతున్నా మూడు రోజుల నుండి గిదే మాట చెప్తున్నారు అని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది జర్నీ వెళ్లిపోయాక ఎవరు తను వాళ్ళ నాన్న ఎవరు అని సంపత అడుగుతాడు ఆ పిల్ల అలాగే వాళ్ళ నాన్న ఇద్దరు మెంటల్ మెంటల్గాలి సార్ మీరు తనని లోపలికి రాకుండా ఆపడం మంచిదైంది లేదంటే మన స్టేషన్ ని ఏం చేసేదో అని చెప్తాడు తన ముక్కుకి ఏదో పెద్ద రింగ్ ఉంది కదా అదేంటి అని సంప తడగ్గా సార్ ఆ రింగు ఎలాంటి కూడా వేసుకోదు తన దేవకన్య సార్ అందుకే వేసుకుంది ఆ అమ్మాయిని మనం ముట్టుకోవద్దు తనలో మారి మాత ఉండొచ్చు అని చెప్తాడు అలాగే అలాంటి రింగ్ మీరు మారి మాత దగ్గర తప్ప ఎక్కడా చూడలేరు అని చెప్తాడు సరే మరి వాళ్ళ నాన్న సంగతి ఏంటి అని సార్ అడగొక పిచ్చోడు సార్ వాడి పేరు టోబీ అని చెప్తాడు సరే మరి ఇది నా ఫస్ట్ కేసు కదా ఖచ్చితంగా సాల్వ్ చేయాలి మీరు నాకు టోబీ గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తారా అప్పుడే ఈ కేసుని మనం సాల్వ్ చేయగలం అని చెప్తాడు అది విని కుశలప్ప సంపత్ని ఫైల్స్ ఉన్న రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు అక్కడ ఉన్న ఫైల్స్ సంపత్ గారు ఇందులో ఏది టోబీ ఫైల్ అని సార్ ఈ రాక్ లో ఉన్న ఫైల్స్ మొత్తం అతనివే సార్ వాడి మీద అన్ని కేసులు ఉన్నాయి అని చూపిస్తాడు వాటిని చూసి సంపత్ షాక్ అవుతాడు వీడోడో కొంచెం తేడాగా ఉన్నాడే అర్జెంట్ గా టోబీ గురించి మొత్తం తెలుసుకోవాలి అని చెప్పి ఒక చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్తారు ఎందుకంటే టోబీ చర్చ్ ఫాదర్ దగ్గరే తన జీవితాన్ని స్టార్ట్ చేశాడు కాబట్టి ఇక ఫాదర్ దగ్గరికి వెళ్ళాక ఫాదర్ మీకు టోబీ ఎలా తెలుసు అతను మీకు ఏమవుతాడు అని సంపత్ అడుగుతాడు అప్పుడే టోబీ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్ లో ఫాదర్ ఫాదర్ ఒక చిల్డ్రన్స్ హోమ్ కి వెళ్లి క్రిస్మస్ రోజున పిల్లలకి గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు కానీ ఒకే ఒక్క గిఫ్ట్ మాత్రం మిగిలిపోతుంది అందరూ తీసుకెళ్లారు కదా కానీ ఇది ఎందుకు తీసుకోలేదు అని అక్కడే ఉన్న కేర్ టేకర్ ని అడుగుతాడు గురించి చెప్తాడు సార్ ఒక సార్ ఎప్పుడు చూసినా ఎవరితో సరిగా ఉండడు ఒకటే సపరేట్ రూమ్ లో ఉంటాడు మీరు వెళ్ళండి సార్ వాడికి నేను గిఫ్ట్ ఇస్తాను అని చెప్తాడు సరే అని చెప్పి ఫాదర్ వెళ్తూ ఉంటాడు మళ్ళీ తిరిగి వెనక్కుచ్చి వాడికి నేనే ఇస్తాను అని చెప్తాడు వద్దు సార్ వాడు చాలా వైలెంట్ పర్సన్ ఎందుకంటే నాకంటే కే కేర్ టేకర్ ఆ పిల్లాడిని చాలా టార్చర్ చేసేవాడు అది తట్టుకోలేని ఆ పిల్లాడు కేర్ టేకర్ ని చావ కొట్టాడు అప్పుడే ఆ పిల్లాడి కట్ అయిపోయింది అప్పటి నుండి అతను మాట్లాడకుండా అదే రూమ్ లో ఒంటరిగా ఉంటున్నాడు అని చెప్తాడు అది విని ఫాదర్ ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లి ఏమీ మాట్లాడకుండా అతన్ని హక్ చేసుకుంటాడు ఇన్ని రోజుల తర్వాత ప్యూర్ గా ప్రేమ దొరకగానే ఆ పిల్లాడు కూడా ఫాదర్ ని హక్ చేసుకుంటాడు ఆ తర్వాత ఫాదర్ కేర్ టేకర్ తో ఈ పిల్లాడి పేరు ఏంటి అని అడుగుతాడు ఫాదర్ అసలు వాడికి పేరుంటే కదా ఇక్కడ ఉన్న పిల్లలు ఒక్కొక్కడు ఒక్కొక్క పేరుతో పిలుస్తాడు ఒకడేమో సైకో అంటాడు మరొకడేమో మెంటలో పిలుస్తారు అది విని ఫాదర్ ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లి వెంటనే అతని మీద వాటర్ పోసి పిల్లాడికి టోబియా టోబీ అని పేరు పెడతాడు ఇప్పటి నుండి అందరికి నీ పేరు టోబి అని చెప్పు అని అంటాడు అది విని పిల్లాడు తన హ్యాండ్ చూపించి టోబీ అని రాయమంటాడు వెంటనే ఫాదర్ ఆ పిల్లాడి చేతి మీద టోబి అని రాస్తాడు రాసిన వెంటనే ఆ పిల్లాడు తన పేరుని అక్కడ ఉన్న మిగతా పిల్లలకి చూపిస్తాడు ఆ తర్వాత మళ్ళీ ఫాదర్ దగ్గరికి వెళ్లి మీ పేరు కూడా రాయండి అని తన హ్యాండ్ చూపిస్తాడు దాంతో ఫాదర్ ఒక నవ్వు నవ్వి తన పేరు కూడా రాసి అక్కడ నుండి వెళ్లిపోతాడు నెక్స్ట్ డే నుండి టోబీ మళ్లీ ఎవరినో ఒకరిని కొడుతూ ఉంటాడు అలా కొట్టడంతో పోలీస్ వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పడేస్తారు జైల్లో కూడా కానిస్టేబుల్ పీకపిస్ కి చంపబోతూ ఉంటాడు అది చూసి పోలీసు వాళ్ళు వచ్చి కానిస్టేబుల్ ని కాపాడుతారు ఇక టోబీ లైఫ్ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు జైల్లోనే గడుస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఆంటోనీ అనే పర్సన్ ఫాదర్ దగ్గరికి వచ్చి ఫాదర్ మీరు ఉంటున్న ప్లేస్ ని మా నాన్నమ్మ మీకు ఇచ్చేసింది కదా ఇప్పుడు ఇది నాకు కావాలి అని గొడవ చేస్తూ ఉంటాడు అది చూసి ఫాదర్ చూడండి ఇది మీ నానమ్మ దేవుడి కోసం మాకిచ్చారు ఇప్పుడు ఈ చర్చ్ ని మీకు ఇచ్చేస్తే ఇక్కడ ఉన్న పిల్లలు వెళ్తారు అనదరవుతారు అని చెప్తాడు అయితే వెళ్లి ఆ దేవుణ్ణి అడుక్కో అని చెప్పి ఫాదర్ ని కొట్టడానికి రెడీగా ఉంటారు అప్పుడే మన టోబీ ఎంట్రీ ఇస్తాడు మన టోబీ పిల్లాడిలా ఉన్నప్పుడే రచ్చలేపాడు ఇప్పుడు పెద్దోడయ్యాడు అయ్యాడు కాబట్టి ఫాదర్ ని టార్చర్ చేసిన వాళ్ళని పిచ్చి పిచ్చిగా కొట్టి అక్కడ నుండి తరిమేస్తాడు ఆ తర్వాత ఫాదర్ టోబీని తన చర్చి దగ్గరే వాచ్మెన్ గా పనిలో పెట్టుకుంటాడు అలా ఒక రోజు టోబీ చర్చ్ ముందు సిగరెట్ తాగుతూ ఉంటాడు అప్పుడే ఒక వ్యక్తి వచ్చి తమ్ముడు చర్చ్ ముందు సిగరెట్ తాగకూడదు అని చెప్తాడు అది విని టోబీ ఏమీ ఆలోచించకుండా వాడి చెంప చెల్లు అనిపిస్తాడు అలా రోజు ఎవరినొకరిని కొడుతూ ఉంటాడు దాంతో ఫాదర్ అందరికి సారీ చెప్తూ ఉంటాడు అలా రోజు డ్యూటీ అయిపోయాక టోబీ బార్ కి వెళ్లి డ్రింక్ చేస్తూ ఉంటాడు ఆ బార్ బిల్ మొత్తం ఫాదరే కడుతూ ఉంటాడు ఇక ఇదంతా భరించలేక ఫాదర్ టోబీని పనిలో నుంచి తీసేసి మళ్ళీ నా దగ్గరికి రాకు అని పంపిస్తాడు అయినా కూడా టోబీ ఫాదర్ ని వదిలి ఎక్కడికి వెళ్ళడు నెక్స్ట్ డే ఉదయాన్నే ఫాదర్ ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు టోబీ వచ్చి రెండు చేపలు చూపించి నేను మీకోసం చేపలు తెచ్చాను అని చూపిస్తాడు ఇక ప్రెసెంట్ సీన్ లో సంపత్ వాళ్ళు దామోదర్ ని చేపలు పట్టే వ్యక్తి దగ్గరికి వెళ్ళి టోబీ గురించి నీకేం తెలుసు అని అడుగుతారు అప్పుడే వాళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారో చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే దామోదర్ ఒక నది పక్కన చేపలు పడుతూ ఉంటాడు దామోదర్ పక్కనే టోబీ కూడా చేపలు పడుతూ సిగరెట్ తాగుతూ ఉంటాడు అప్పుడు దామోదర్ టోబీని ఒక సిగరెట్ ఉంటే ఇస్తావా అని అడుగుతాడు టోబీకి మాటలు రావు కాబట్టి ఏం మాట్లాడకుండా ఒక సిగరెట్ తీసుకెళ్లి ఇస్తాడు నీ పేరేంటి అని దామోదర్ అడుగుతాడు అప్పుడు టోబీ తన హ్యాండ్ మీద రాసి ఉన్న పేర్ని చూపిస్తాడు అలా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు ఇక టోబీ దామోదర్ దగ్గర ఉన్న చేపలను చూసి ఇన్ని చేపలు నువ్వు ఎలా పట్టగలిగావు అని అడుగుతాడు సరే నేను నేర్పిస్తలే గానీ నువ్వు కూడా నాతో ఒక పని చేస్తావా అని అడుగుతాడు సరే చేస్తా అని అనగానే దామోదర్ టోబీని తీసుకుని మార్చరీ రూమ్ కి వెళ్తాడు అయితే దామోదర్ మార్చరీ రూమ్ లో పోస్ట్ మార్టం చేస్తూ ఉంటాడు ఈ విషయం టోబీకి చెప్పి ఇప్పుడు నువ్వు కూడా ఇదే పని చేయాలి బాడీని కట్ చేసి ఆర్గాన్స్ బయటకు తీయాలి అని చెప్తాడు టోబీ కూడా పని చేయడానికి ఒప్పుకుంటాడు అలా సీరియస్ గా పని చేయడం మొదలు పెడతాడు అది చూసి దామోదర్ చాలా షాక్ అవుతాడు ఇక పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత అలా చేపలు పట్టడానికి వెళ్తారు అప్పుడు దామోదర్ టోబీ కి ఒక స్టోరీ చెప్తాడు చూడు టోబీ నేను పోయిన అమావాస్యకి ఇదే ప్లేస్ కి చేపలు పట్టడానికి వచ్చాను ఎవడు కూడా అమావాస్య రోజు రాడు కానీ నేనైతే వచ్చేసా అప్పుడు నాకు ఒక్క చేప కూడా దొరకలేదు దాంతో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను కనీసం క్రాప్స్ అయినా దొరుకుతాయేమోనని వాటర్ లోకి వెళ్లాను అప్పుడు ఆ వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే ఐస్ కంటే కూడా చాలా దారుణంగా ఉన్నాయి అయితే అప్పుడే చాలా గాలి వీచింది చాలా పొగలు కమ్ముకున్నాయి అప్పుడే నాకు ఎవరో గుర్రం మీద వెళ్తున్నట్టు అనిపించింది వెంటనే చూశాను అప్పుడు నాకు చెమక్ చెమక్ మంటు మెరుస్తున్న ఒక పెద్ద మనిషి ఆకారం కనిపించింది దానికి నోస్ రింగ్ కూడా ఉంది నేను తనని చూసి మారి మాత అనుకున్నాను ఆ తర్వాత నేను చాలా భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అప్పటి నుండి అమావాస్య రోజున ఒక్కసారి కూడా ఇటువైపు వచ్చింది లేదు అని చెప్తాడు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక చిన్న పాప ఏడ్చిన సౌండ్ వినిపిస్తుంది అది విని దామోదర్ సౌండ్ వినిపిస్తున్న వైపు వెళ్తాడు అప్పుడే తనకి నది పక్కన అప్పుడే పుట్టిన ఒక బేబీ గర్ల్ కనిపిస్తుంది తనని ఎవరో అడవిలో వదిలేసి వెళ్లిపోయి ఉంటారు ఆ బేబీని చూసి దామోదర్ చాలా భయపడిపోయి పక్కన ఉన్న ఊర్లోకి వెళ్లి పాప కనిపించిన విషయం అందరికీ చెప్తాడు మరొక వైపు టోబీ నదిలో చేపలు ఎలాగూ దొరకట్లేదు అని చెప్పేసి క్రాప్స్ కోసం వెతుకుతూ ఉన్నప్పుడు నదిలో మారీమాత నో కనిపిస్తుంది అది చూసి టోబీ చాలా షాక్ అవుతాడు ఇక దామోదర్ ప్రజల దగ్గరికి వెళ్లి ఈ పాపని ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతాడు ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తారు ఒకరేమో పోలీస్ స్టేషన్ లో ఇచ్చేద్దామని మరొకరు ఫాదర్ కి ఇచ్చేద్దాం అని చెప్తూ ఉంటారు కానీ ఒక్కరు కూడా ఆ పాపని మనం పెంచుకుందాం చెప్పరు అప్పుడే టోబీ వచ్చి ఏడుస్తున్న పాపని టోబీ ఇల్లైనా మార్చరీ రూమ్ కి తీసుకెళ్లి తనకి ఏదైనా తినిపించాలని అనుకుంటాడు వెంటనే ఫుడ్ ప్రిపేర్ చేసి తినిపించడానికి చూస్తుంటాడు అప్పుడే ఒక నర్స్ వచ్చి రేపు పిచ్చోడా చిన్నపిల్లలకి ఎవరైనా అన్నం పెడతారా అని తిడుతుంది వెంటనే పాల్ తీసుకొచ్చి బేబీకి తాగిపిస్తుంది దాంతో పిల్లలకి ఎలాంటివి పెట్టాలో పెట్టకూడదో టోబీ తెలుసుకుంటాడు ఇక ఆ పాపని టోబీ తన కన్న కూతురులా పెంచుకుంటాడు కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ పాప కొంచెం పెద్దగా అవుతుంది దాంతో టోబీ తనకి పేరు పెట్టాలని అనుకుంటాడు వెంటనే ఫాదర్ దగ్గరికి తీసుకెళ్లి ఫాదర్ నా కూతురికి ఒక మంచి పేరు పెట్టండి అని అడుగుతాడు అప్పుడు ఫాదర్ జెన్ని అని నామకరణం చేస్తాడు ఆ తర్వాత జెన్ని స్కూల్లో జాయిన్ చేపిస్తాడు జెన్ని కూడా బాగా చదువుకొని వచ్చి టోబీ కి కూడా నేర్పిస్తుంది అలాగే టోబీ మీద జెన్ని అని రాస్తుంది అది చూసి టోబీ చాలా ఎమోషనల్ అవుతాడు అయ్యో నా కూతురు అప్పుడే పెద్దగా అయిపోయి చదువు నేర్చేసుకుందా అని ఆ తర్వాత టోబీ దామోదర్ తో కలిసి బార్కి వెళ్లి డ్రింక్ చేయాలని అనుకుంటాడు కానీ ఆ బార్ వాళ్ళు పైసలు ఇస్తేనే మందిస్తామని చెప్తారు దాంతో టోబీ ఇంటికి వెళ్లి తన దగ్గర ఉన్న నోస్ రింగ్ చూపించి ఈ రింగ్ ని బార్ లో ఇచ్చిద్దాం అని దామోదర్ తో చెప్తాడు అది చూసి దామోదర్ రే టోబీ ఇది గోల్డెన్ రింగ్ ఏం కాదు ఇది ఎవరు తీసుకోరు అని చెప్తాడు ఆ రింగ్ ని చూసి ఇది నాకివ్వండి నేను పెద్దయ్యాక మారీదేవి లాగా నోస్ కి రింగ్ పెట్టుకుని ఉంటాను అని చెప్తుంది ఆ తర్వాత ముగ్గురు కలిసి ఒక మంచి బియర్ ని తయారు చేయాలని అనుకుంటారు వెంటనే ఇంప్లిమెంట్ చేసి ఒక పెద్ద బౌల్లో రెడీ చేస్తూ ఉంటారు అప్పుడు ఆ బౌల్ డబేమని పేలిపోతుంది అది చూసి ముగ్గురు భయపడిపోతూ ఉంటారు అప్పుడే పోలీస్ వాళ్ళు వచ్చి ఏం బాంబులు పెట్టారా అడవిలో అంత సౌండ్ వచ్చింది అని అడుగుతారు లేదు సార్ మేము చేస్తున్నాం అని సిల్లీగా చెప్తారు అక్కడే టోబీకి స్టేషన్ లో ప్రాస్టిట్యూషన్ చేసే సావిత్రి అనే అమ్మాయి కనిపిస్తుంది సావిత్రిని చూడగానే మనుడు తన ప్రేమలో పడిపోయి తనని అలాగే చూస్తూ ఉంటాడు అక్కడే ఉన్న జెన్ని ఏమ్రా అయ్యా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది చూడు జెన్ని తను మస్తు అందంగా ఉంది చూడు అని చెప్తాడు ఇక సావిత్రిని పోలీసు వాళ్ళు మళ్ళీ ఇలాంటి పనులు చేయకు అని పంపించేస్తారు అలాగే టోబీ వాళ్ళని కూడా ఇంటికి పంపించేస్తారు స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళాక టోబీ సావిత్రి గురించి ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటాడు ఇక్కడ కామెడీ ఉంటుంది అసలు ఏంటి అలా నవ్వుతున్నావు అని జెన్ని అడుగుతుంది ఏం లేదు ఊరికే నవ్వుతున్నా అని చెప్తాడు కాసేపటి తర్వాత టోబీ మళ్ళీ మళ్లీ ఈ అని నవ్వుతూ ఉంటాడు అది చూసి జెర్నీ ఓహో ఈ నవ్వుకి స్టేషన్ లో చూసిన అమ్మాయా కారణం అని అడుగుతుంది అవును నేను తనని చాలా లవ్ చేస్తున్నా అని చెప్తాడు ఇక్కడి వరకే దామోదర్ టోబీ ని చెప్తాడు ఆ తర్వాత సంపత్ సావిత్రి దగ్గరికి వెళ్లి టోబీ నిన్ను కలిశాక ఏం జరిగింది అని అడుగుతాడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం టోబీ సావిత్రిని చాలా లవ్ చేయడంతో జెన్ని ఒక పేపర్ మీద ఐ లవ్ యూ అని రాసి ఇస్తుంది చూడు ఈ పేపర్ ని తీసుకెళ్లి సావిత్రికి ఇవ్వు నీ ప్రేమని తనకి చెప్పు అని అంటుంది వామో నేనా నాకు చాలా భయం నేను ఇవ్వను అని టోబీ చెప్తాడు సరే నేనే ఇస్తానులే అని చెప్పి సావిత్రి దగ్గరికి వెళ్లి ఇస్తుంది వెళ్లి టోబీ నిన్ను చాలా లవ్ చేస్తున్నాడు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాడు అని చెప్తుంది అవునా ఎవరా మహానుభావుడు నన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు చూపించు అని అడుగుతుంది అప్పుడు జెన్ని టోబీ ఉన్న వైపు వేలు చూపిస్తుంది కానీ అక్కడ టోబీ ఉండడు ఎస్కేప్ అంతే అది చూసి సావిత్రి సరే ఒకసారి టోబీని వచ్చి నన్ను కలవమని చెప్పు అని జెన్ని కి చెప్తుంది అది విని జెన్నీ నెక్స్ట్ డే టోబీని తీసుకెళ్లి సావిత్రి ముందు నిలబెడుతుంది అప్పుడు సావిత్రి జెన్నీ జెన్ని పక్కకెళ్లి కొంచెం సెపరేట్ గా మాట్లాడుకోవాలి అని చెప్తుంది కానీ జెన్ని టోబీ మాట్లాడలేదు అందుకే నేను ఉండాలి అని చెప్తుంది అది తల్లి ఇది పెద్దవాళ్ళు మాట్లాడుకునేది అని చెప్తుంది అయినా కూడా జెన్ని వినదు అప్పుడు సావిత్రి టోబీకి తను చేసే పని గురించి చెప్తుంది టోబీకి అర్థమవుతుంది కానీ సావిత్రి ఏం చెప్పిందో జిన్నికి అసలు అర్థం కాదు తన చిన్నపిల్ల కదా సరే మనం పెళ్లి చేసుకోలేదు ఫ్రెండ్స్ గా ఉందాం అని సావిత్రి చెప్తుంది దాంతో టోబీ కూడా ఒప్పుకుంటాడు అలా ఒక రోజు సావిత్రి ఒక అబ్బాయితో కూర్చొని టోబీ కి కనిపిస్తుంది వారిని అలా చూసి టోబీ చాలా బాధపడతాడు తన మనసు ముక్కలైపోతుంది దాంతో టోబీ సావిత్రితో మాట్లాడడం మానేస్తాడు అప్పుడు సావిత్రి టోబీ దగ్గరికి వెళ్లి నేను నీకు ఆల్రెడీ అంత ముందే చెప్పాను కదా అని చెప్తుంది అయినా కూడా మనడికి కోపం తగ్గదు వెంటనే ఒక బార్ షాప్ కి వెళ్లి మందేస్తూ ఉంటాడు ఆ తర్వాత సావిత్రి ఇంటి ముందుకు వెళ్లి నిల్చొని ఉంటాడు టోబీని చూసి సావిత్రికి చాలా బాధ కలుగుతుంది ఇక తన కూతురు జ ఒక రోజు మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసి టోబీతో ఇలా చెప్తుంది చూడు టోబీ నాకు స్కూల్లో ఎలాగైతే అబ్బాయిలు ఫ్రెండ్స్ గా ఉన్నారు సావిత్రికి కూడా అబ్బాయిలు ఫ్రెండ్స్ గా ఉన్నారు ఇందులో తప్పేముంది అని చెప్తుంది అది విని టోబీ మళ్ళీ సావిత్రితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాడు అలా రోజులు గడుస్తున్నా కొద్ది చెన్నీ టీనేజ్ లోకి అడుగు పెడుతుంది ఇక తన స్కూల్లో ఒక టీచర్ జెన్నీతో మిస్బిహేవియర్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు చెన్నీని ఏం చేసినా అడిగేవాడు ఉండడు తను ఎలాగో చాలా పూర్ కదా అనుకుని తనని టచ్ చేయాలని అనుకుంటాడు అప్పుడు జెన్నీ తన షూ తీసుకుని పుట్టు పుట్టు కొడుతుంది ఆ తర్వాత సావి సాత్రి దగ్గరికి వెళ్ళి నేను స్కూల్ కి అస్సలు వెళ్ళను అందరు ఈ స్కూల్లో అని చెప్తుంది సరే నీ ఇష్టం తల్లి ఈ విషయం నాతో చెప్తే చెప్పావు టోబీ కి అస్సలు చెప్పకు చెప్తే టోబీ వాడు తల నరికేస్తాడు అని చెప్తుంది ఇక నెక్స్ట్ డే జెన్ని స్కూల్ కి వెళ్లకుండా నదిలోకి వెళ్లి చేపలు లేదా స్క్రాప్స్ ని అమ్మడం మొదలు పెడుతుంది అదే రోజు టోబీ సావిత్రిని కలవడానికి వెళ్తాడు అప్పుడు సావిత్రి టోబీని తిడుతూ రై టోబీ అసలు నీకు బుర్ర పనిచేస్తుందా స్కూల్ కి వెళ్లే పిల్లని పనికి పంపిస్తావా అని తిడుతుంది అలాగే ఒక విషయం చెప్తుంది చూడు టోబీ ఒక చె నేను నిన్ను పెళ్లి చేసుకుంటా నువ్వు చెన్నీ కోసం ఒక ఇల్లు కట్టు అప్పుడు నేను నువ్వు జెన్నీ ముగ్గురం అందులోనే ఉందామని చెప్తుంది అది విని టోబీ మస్త హ్యాపీగా ఉంటాడు అలాగే ఇల్లు ఎలా కట్టాలి అని గట్టిగా ఆలోచిస్తూ ఉంటాడు నెక్స్ట్ డే టోబీ ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్లి సార్ నాకు హోమ్ లోన్ కావాలి అని అడుగుతాడు కానీ టోబీ చేసే చిన్న పనికి బ్యాంక్ లోన్ ఇవ్వదు దాంతో టోబీ బాధపడతాడు ఇక సావిత్రి సంపత్తో ఇలా చెప్తుంది అసలు నేను టోబీ కి అలా చెప్పుండకూడదు అయినా మాలాంటి పూర్ పీపుల్స్ కి ఏ బ్యాంక్ కూడా లోన్ ఇవ్వదు కదా అని చెప్తుంది నేను టోబికి ఇల్లు కట్టమని చెప్పి చాలా పెద్ద తప్పు చేశాను అని సంపతికి చెప్తుంది సరే ఆ తర్వాత ఏం జరిగింది అని అడుగుతాడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్ లో ఆనంద్ అనే వ్యక్తిని చూపిస్తారు ఆనంద్ అదే ఊరిలో మటన్ అమ్ముతూ ఉంటాడు అయితే ఆనంద్ గొర్రెల్ని మేకల్ని వేరే ఊరి నుండి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటాడు అది చూసి అదే ఊరిలో ఉన్న సంతోష్ అనే వ్యక్తికి తెలిసి ఆనంద్ మీద చాలా కోపంగా ఉంటాడు అయితే సంతోష్ చాలా పెద్ద రౌడి తనకి ఎవరైనా నచ్చకపోతే ఊరిలో నచ్చనుడి పోస్టర్ అంటించి చంపేస్తూ ఉంటాడు ఒకరోజు ఆనంద్ ఫోటో కూడా అంటిస్తాడు దాంతో ఆనంద్ కి అంతా అర్థం అవుతుంది వెంటనే ఒక అడవిలోకి పారిపోయి తన ప్రాణాలని కాపాడుకుంటాడు ఆ తర్వాత ఆనంద్ ఫ్రెండ్స్ మనం ఉండాలంటే మనమే లేపేయాలి అని చెప్తారు సరే మనం వాణ్ణి వద్దు టోబీ అనే వాడితో చంపించేద్దాం అని ఆనంద్ చెప్తాడు నెక్స్ట్ డే ఆనంద్ టోబీ దగ్గరికి వెళ్లి మ్యాటర్ మొత్తం చెప్పి నువ్వు వాడిని చంపితే నేను నీకు ఇల్లు కట్టి ఇస్తా అని ప్రామిస్ చేస్తాడు దాంతో మనడు ఒప్పుకొని ఒక ప్లాన్ వేస్తాడు తన ఫ్రెండ్ దామోదర్ దగ్గరికి వెళ్లి నాకు త్రీ లోడ్స్ ఉన్న మేకలు అని అడుగుతాడు సరే నాకేమిస్తావు మరి అని దామోదర్ అడగ్గా ముప్పై వేలు ఇప్పిస్తా అని చెప్తాడు వెంటనే అనుకున్నట్టుగానే ప్లాన్ వేసి త్రీ లోడ్స్ ని ఆనంద్ దగ్గరికి పంపిస్తాడు ఆ లోడ్స్ ని చూసి ఆనంద్ చాలా భయపడిపోతాడు వెంటనే ఆనంద్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి అరే మీరేమైనా ని ఆర్డర్ చేశారా అని అడుగుతాడు లేదురా అని చెప్తారు ఈ విషయం సంతోష్ కి తెలిసి ఆనంద్ ని లేపేయడానికి వస్తాడు అప్పుడు ఆనంద్ చాలా భయపడిపోతూ అన్నా నీ కాళ్ళ మొక్కుతనే నేను ఆర్డర్ చేయలేదు అని చెప్తూనే ఉంటాడు అవునా మరి ఎవ్వర్రా మేకల్ని ఆర్డర్ చేసింది అని అడుగుతాడు అప్పుడే టోబీ మేకల్లో నుంచి చేతి పైకి లేపి నేనే చేశాను అని చెప్తాడు వెంటనే సంతోష్ మనుషులు టోబీని చంపేయడానికి వస్తారు అప్పుడు టోబీ ఒక్కొక్కడిని కొడుతూ చంపుతూ ఉంటాడు లాస్ట్ కి సంతోష్ ని కూడా వేసేస్తాడు ఇక మన మామలు ఎంట్రీ ఇచ్చి అత్తారింటికి తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్ కి ఇక ఇప్పుడు సావిత్రి అలాగే జెన్ని ఇద్దరు చాలా బాధపడతారు మీరేం భయపడకండి మళ్ళీ నేను వచ్చేస్తా అని చెప్పి టోబీ వెళ్లిపోతాడు ఇక్కడి వరకు మాత్రమే సావిత్రి స్టోరీ చెప్తుంది ఇక సంపత్ జెన్ని ఇంటికి కూడా వెళ్తాడు కానీ ఆ ఇంట్లో జెన్ని ఉండదు అప్పుడే వాళ్ళ నైబర్ షారిని వచ్చి సంపత్ తో మాట్లాడుతుంది అప్పుడు సంపత్ జెన్ని ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతాడు అప్పుడు షారినీ జెన్ని స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తుంది టోబీ జైలు కి వెళ్ళాక ఆనంద్ చాలా పెద్ద రౌడీ అవుతాడు అలాగే మస్తు ఇల్లీగల్ పనులు చేస్తూ ఉంటాడు ఒక రోజు పోలీస్ వాళ్ళు ఆనంద్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న గోల్డ్ బిస్కెట్ ని పట్టుకుంటారు దాంతో ఆనంద్ కి చాలా కోపం వస్తుంది ఈ బిస్కెట్స్ గురించి పోలీస్ వాళ్ళకి ఎలా తెలిసింది అని మరోవైపు టోబీ జైల్ నుండి రిలీజ్ అవుతాడు రాగానే సావిత్రి ఇంటికి వెళ్తాడు అప్పుడు సావిత్రి వేరేవని పెళ్లి చేసుకుని ఉంటుంది అది చూసి టోబీ మస్తు బాధపడతాడు దాంతో చాలా డ్రింక్ చేసి సావిత్రి ఇంటి ముందుకు వెళ్లి చెట్టి వేసుకుని డాన్స్ ఆడుతూ ఉంటాడు ఉంటది అది చూసి జెన్ని తన చెప్పులతో టోబీని కొడుతూ తిడుతూ ఏం రా నీకు నడువు ఇంటికి బాధపడింది సార్లే గాని నడువిగా అని చెప్పేసి తీసుకెళ్లిపోతుంది నెక్స్ట్ డే టోబీ జెన్ని తో కలిసి సముద్ర ఫుడ్ ని అమ్ముతూ ఉంటాడు అక్కడే ఆనంద్ దగ్గర పనిచేసే ఒక వ్యక్తి జెన్ని కి లైన్ వేస్తూ ఉంటాడు అప్పుడే ఆనంద్ టోబీ దగ్గరికి వెళ్లి రే టోబీ నువ్వు రిలీజ్ అయ్యావా నాకు నువ్వు రిలీజ్ అయ్యావని తెలియదు అని చెప్తాడు నాతో ఏమైనా పని ఉంటే చెప్పు నేను చేస్తా అని అంటాడు అప్పుడు జెన్ని టోబీ ఇంకా ఏ పని చేయడు అని చెప్తుంది సరే సరే నీ ఇల్లు ఎలా ఉంది మరి అని అడుగుతాడు సూపర్ ఉంది అని అంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి టోబీ ఇంటికి లాక్ వేసేసి మీరు గవర్నమెంట్ ప్లేస్ లో ఇల్లు కట్టారు అని చెప్పేసి నోటీస్ పంపిస్తారు అది చూసి టోబీ మనం ఆనంద్ హెల్ప్ తీసుకుందాం అని జెన్నీకి కి చెప్తాడు కానీ జెన్ని అస్సలు ఒప్పుకోదు దాంతో టోబీ జెన్ని మాట వినకుండా ఆ నోటీస్ తీసుకెళ్లి ఆనంద్ కు చూపిస్తాడు వెంటనే ఆనంద్ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తాడు అలాగే ఒక హెల్ప్ అడుగుతాడు ఆనంద్ బిజినెస్ కి అడ్డం వచ్చిన వాళ్ళని చంపుతూ ఉంటాడు అది కూడా మామూలుగా కాదు బాడీ మొత్తం పీసెస్ పీసెస్ గా చేస్తాడు ఈ పీసెస్ తీసుకెళ్లి దూరంగా ఎక్కడైనా పడేసిరా అని టోబీ కి చెప్తాడు అప్పుడు టోబీ ఒక చెత్తలో పడేస్తాడు ఈ విషయం జెన్నీకి తెలిసి టోబీని అసలు ఇంట్లోకి రానివ్వదు దాంతో టోబీ బయటే పడుకుంటాడు నెక్స్ట్ డే జెన్ని ఆనంద్ ఇంటికి వెళ్లి ఆనంద్ ని చాలా తిడుతూ రే నీకు టోబీ తప్ప ఎవరు దొరకట్లేదారా మళ్ళీ టోబీని కలిసినా హెల్ప్ అడిగినా బాగోదు చెప్తున్నా అని చాలా తిట్టేసి తన దగ్గర ఉన్న చిల్లర ఆనంద్ మోహన్ కి కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక ముష్టి నన్నే అన్ని మాటలు అంటుందా అని ఫీల్ అవుతూ తన మొహానికి కొట్టిన ఒక్కొక్క రూపాయిని ఏర్కుంటాడు అదే రోజు నైట్ పోలీస్ వాళ్ళు వచ్చి టోబీని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు నెక్స్ట్ డే మార్నింగ్ దామోదర్ ఆనంద్ దగ్గరికి వెళ్లి టోబీ అరెస్ట్ అయ్యాడు కొంచెం హెల్ప్ చేయండి అయ్యా అని అడుగుతాడు సరే టోబీ కూతుర్ని నా దగ్గరికి పంపించు తనతో నేను మాట్లాడతా అని చెప్తాడు వెంటనే జెన్ని ఆనంద్ గేట్ దగ్గర కూర్చొని ఆనంద్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది పాపం తను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అక్కడే గేట్ దగ్గరే వెయిట్ చేసి కూర్చొని ఇంటికి వెళ్ళిపోతుంది ఇక జెన్ని ఇంట్లోకి వెళ్లి పడుకుంటుంది అప్పుడే ఆనంద్ జెన్ని దగ్గరికి వెళ్లి ఇంట్లో ఉన్న హుండీలో జెన్ని తన మొహం మీద కొట్టిన మనీ వేస్తాడు అలా రోజు వచ్చి ఒక రూపాయి వేస్తాడు అలా కొన్ని రోజుల తర్వాత టోబీ జైల్లో నుంచి ఇంటికి వస్తాడు రాగానే మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు ఇటువైపు మళ్లీ ఆనంద్ జెన్ని దగ్గరికి వెళ్లి హుండీలో చిల్లర వేస్తూ ఉంటాడు మళ్ళీ కొన్ని రోజులకి టోబీ బయటకు వచ్చి మందు తాగడం కోసం హుండీలో ఉన్న చిల్లర తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడు జెన్ని వచ్చి చాలా దారుణంగా తిడుతుంది రేయ్ నువ్వు ఆ హుండిని చంపి బోంద పెడతా చెప్తున్నా ఒక్క రూపాయి కూడా తీసుకున్నా ఇక్కడే చంపేస్తా అని అరుస్తూ కింద పడిపోతుంది అప్పుడే మనకి తెలుస్తుంది తను ప్రెగ్నెంట్ తో ఉందని ఇక ఊర్లో పంచాయితీ స్టార్ట్ అవుతుంది ఎవరే నిన్ను ప్రెగ్నెంట్ చేసింది అని ఆనంద్ అడుగుతాడు అప్పుడు ఆనంద్ దగ్గర పనిచేసే వ్యక్తి ప్రశాంత్ వచ్చి నేనే జెన్ని లవ్ చేస్తున్నా ఆ బిడ్డకి నేనే తండ్రిని అని చెప్తాడు అది విని టోబీకి మస్తు కోపం వచ్చి ప్రశాంతిని చంపడానికి వెళ్తాడు అక్కడే ఉన్న ఊరి జనం టోబిని కంట్రోల్ చేస్తూ ఉంటారు అప్పుడే జెన్ని వచ్చి ప్రశాంత్ చేతి పట్టుకుని రారా టోబీ ఇప్పుడు చంపు అని ఉంటుంది నువ్వు ఎలా చంపుతావో నేను చూస్తా దా చంపు అని చెప్తుంది దాంతో టోబీకి చాలా బాధేసి మస్త ఏడుస్తూ చిన్న పుల్లుడి కంటే చాలా దారుణంగా ఏడుస్తూ ఇంట్లోకి వెళ్లి తన బట్టలు మొత్తం సదురుకొని తన మార్చరీ రూమ్ కి వెళ్లిపోయి అక్కడే పడుకుని ఏడుస్తూ ఉంటాడు మరోవైపు జెన్ని హ్యాపీగా ప్రశాంత్ ని మ్యారేజ్ చేసుకుని తన ఇంట్లో ఉంటుంది మనడు మాత్రం జెన్ని తలుచుకుంటూ చాలా డ్రింక్ చేస్తూ జాబ్ చేయకుండా చెస్ బ్రతుకుతూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచాక జిన్ని కి పాప పుట్టి కొంచెం పెద్దగా అవుతుంది ఆ పాపని టోబీ దొంగతనంగా వెళ్లి చూస్తూ ఉంటాడు మరోవైపు ఆనంద్ స్మగ్లింగ్ చేస్తున్న విషయం ఒక ఆఫీసర్ కి తెలిసి అంతా పట్టేసుకుంటాడు ఆ తర్వాత ఆనంద్ దగ్గరికి వెళ్లి నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తేనే నీ మాలకి ఇచ్చేస్తా అని చెప్తాడు అలా ఒక్కసారి కాదు చాలా సార్లు ఆనంద్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోతూనే ఉంటాడు అలా కొన్ని రోజులకి తను చేసే స్మగ్లింగ్ ని బయటకి లీక్ చేస్తుంది ఎవరో కాదు ప్రశాంత్ అని తెలుస్తుంది వెంటనే ఆనంద్ టోబీ దగ్గరికి వెళ్లి నీ కూతురు హస్బెండ్ ప్రశాంత్ గాడే నా బిజినెస్ ని కథం చేస్తున్నాడు పోలీస్ వాళ్ళకి సీక్రెట్ గా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు ఇప్పుడు మన ఎనిమి ఒక్కడే నువ్వు వెళ్లి వాళ్ళని చంపేసే అని చెప్తాడు ఆనంద్ చెప్పిన మాటలు విని టోబీ జెన్ని హస్బెండ్ ప్రశాంత్ ని చంపేయడానికి వెళ్తాడు అక్కడ ప్రశాంత్ హ్యాపీగా నిద్రపోతూ ఉండగా సడన్ గా టోబీ ఎంట్రీ ఇచ్చి ఒక టవల్ తీసుకొచ్చి మెడకి గట్టిగా బిగించి చంపబోతూ ఉంటాడు అప్పుడే జెన్ని వచ్చి నా హస్బెండ్ ని వదులురా టోబీ అని చెప్తూ ఉంటుంది ఏ టోబీ ప్రశాంత్ ని ఎందుకు చంపుతున్నావు అని అడుగుతుంది ఇక్కడ సిచ్యువేషన్ మామూలుగా ఉండదు పాపం మనడికి నోరు లేదు కదా ఎంత చెప్పుదామనుకున్నా మాటలు రావు అయినా తన బాధ చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటాడు జెన్ని వాణ్ణి చంపేయాలి వదలకూడదు వాడు నీకు అన్యాయం చేస్తాడా అని అంటూ ఉంటాడు టోబీ నువ్వు సీరియస్ అవ్వకు కొంచెం ఆగు నేను చెప్పేది విను అని జెన్ని అంటూ ఉంటుంది అయినా మనడు పట్టించుకోకుండా చాలా వైలెంట్ గా బిహేవ్ చేస్తాడు టోబీని అలా చూడగానే ప్రశాంత్ అక్కడ నుంచి పారిపోతాడు చూడు టోబీ వాడు నా హస్బెండ్ నీకు అల్లుడు వాడిని చంపితే ఎలా చెప్పు అని అడుగుతుంది అప్పుడు టోబీ నువ్వు నా కూతురువే కాదు నన్ను వదులు వాడిని చంపేస్తా అని చెప్తూ ఉంటాడు అంటే నువ్వు ఏమంటున్నావు టోబీ నేను నీ కూతుర్ని కానా అవును జెన్ని ఎక్కడో నది దగ్గర దొరికితే పెంచి పెద్ద చేశాను అని చెప్తూ ఉంటాడు అవునా అయితే సరే నువ్వు నన్ను పెంచిన నుండి ఇప్పటి నువ్వు నా కోసం ఎంత ఖర్చు పెట్టావో వడ్డీతో సహా ఇచ్చేస్తా కానీ నువ్వు నా సంపాద మీదనే బ్రతికావు అది మర్చిపోకు అని చెప్తుంది అప్పుడే వాళ్ళ పక్కింట్లో ఉండే అక్క షాల్ని వచ్చి గొడవని ఆపాలని ట్రై చేస్తుంది అప్పుడు జెన్ని జరిగిన నిజాన్ని చెప్తుంది నువ్వు ప్రశాంతి ఎందుకు చంపాలనుకుంటున్నావు కేవలం వాడు నన్ను ప్రెగ్నెంట్ చేశాడనే కోపంతోనే కదా కానీ వాడు కాత నన్ను ప్రెగ్నెంట్ చేసింది ఆ ఆనంద్ గాడు నిన్ను జైలుకి పంపించి వాడు రోజు నా దగ్గరికి వచ్చి ఆ హుండీలో ఒక్కొక్క రూపాయి వేసి నన్ను వాడుకునేవాడు అందులో ఎన్ని రూపాయలు రూపాయలు ఉన్నాయో చూడు అన్ని సార్లు ఒక కుక్క లాగా నా మీద పడ్డాడు వాడే ఈ పిల్లకి తండ్రి అని చెప్తుంది అదంతా విన్న చావు చావొక్కడే తక్కువ చిన్నప్పటి నుండి అల్లారి ముద్దుగా పెంచుకున్న తన చిట్టి తల్లిని ఎవడు అలా చేస్తుంటే ఏమి పీకలేకపోయాను అని తనలో తానే బయటకు చెప్పుకోలేక లోపలే చచ్చిపోతూ ఉంటాడు గుండె చాలా బరివెక్కి చాలా ఏడుస్తాడు అలా లేచి నిలబడతాడు అంతే అప్పుడే జెన్ని ఇలా అంటుంది మళ్ళీ ఎవరిని చంపనీకి పోతున్నావు నువ్వు వాళ్ళని చంపి జైలుకి వెళ్తే మళ్ళీ ఎవడో ఒకడు వచ్చి నాతో ఉంటాడు అలా నువ్వు ఎంత మందిని చంపుతావో అంతమంది మళ్ళీ ఉంటారు అని అంటూ ఉంటుంది అది విని తట్టుకోలేని టోబీ కింద పడిపోతాడు అప్పుడు జెన్ని వచ్చి ఓదారుస్తుంది నెక్స్ట్ డే జెన్ని నిద్రలేచేసరికి టోబీ ఇంట్లో కనిపించడు దాంతో జెన్ని మూడు రోజులు ఊర్లో వెతికి ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తుంది ఇక్కడతో ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది ప్రజెంట్ సీన్ లో సంపత్ శాలినిని అడుగుతాడు మరి ఇప్పుడు టోబీ ఎక్కడికి వెళ్లాడు అని కానీ శాలిణి టోబీ ఎప్పటికీ ఇక్కడికి రాడు అని చెప్తుంది కానీ ఫాదర్ అలాగే దామోదర్ టోబీ ఖచ్చితంగా మళ్లీ తిరిగి వస్తాడు అని చెప్తారు అలా కొన్ని రోజులకి టోబీ తన అల్లుడు ప్రశాంత్ తో కలిసి ఊర్లోకి వచ్చి జెన్నీ గురించి వెతుకుతూ ఉంటారు అప్పుడే ఆనంద్ మనుషులు వచ్చి సంపత్ని కత్తితో పొడిచి పొడిచి చంపేస్తారు ఇక టోబీని అయితే మొహం మీద కత్తితో ఘాట్లు పెట్టి కడుపులో పొడిచి పొడిచి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇదంతా చూసి షాలిని వాళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది హాస్పిటల్ కి వెళ్లగానే ప్రశాంత్ ముందే చనిపోయాడు అని చెప్తారు అలాగే టోబీ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందని చెప్తారు అప్పుడే ఫాదర్ వచ్చి టోబీని చూసి చాలా బాధపడతాడు అక్కడే ఉన్న షాలిని ఫాదర్ తో ఇలా అంటుంది ఇంటి దగ్గర జెన్ని కూతురు ఒంటరిగా ఉంది మీరు ఏమి అనుకోకపోతే తనని మీ ఇంటికి తీసుకెళ్తారా అని అడుగుతుంది ఫాదర్ కూడా ఒప్పుకుంటాడు అప్పుడే జెన్ని వచ్చి ప్రశాంత్ చావుని అలాగే టోబీ పరిస్థితి చూసి హాస్పిటల్ ఉన్న సర్జికల్ బెడ్ ని తీసుకుని ఆనంద్ చంపడానికి వెళ్తుంది అది చూసి డాక్టర్ కూడా జెన్ని వెనకాల వెళ్లి చూస్తాడు అప్పుడు ఆనంద్ అదే బ్లేడ్ తో జెన్ని కోసేసి చంపేసి ఒక మూటలో పెడతాడు అలాగే నోస్ రింగ్ కూడా అదే మూటలో పడేస్తాడు అదంతా చూసి డాక్టర్ చాలా భయపడిపోయి వెంటనే టోబీ దగ్గరికి వెళ్లి చెప్తాడు అప్పుడు డోబీ కాన్షియస్ లోకి వచ్చి జెన్ని బాడీ కోసం చెత్తలో వెతుకుతూ ఉంటాడు అలా కాసేపు వెతికాక తన బాడీ కనిపిస్తుంది అలాగే తన పెట్టుకున్న నోస్ రింగ్ కూడా కనిపిస్తుంది తన కూతురి చావుని చూసి తట్టుకోలేకపోతాడు వెంటనే ఆ గాని చంపడానికి మారి దేవతల మారిపోవాలని అనుకుంటాడు వెంటనే ఇంటికి వెళ్లి హుండిలో ఉన్న చిల్లర లెక్క వాటిని తన దగ్గరే పెట్టుకుని మారి దేవతల మారిపోయి గుర్రం మీద ఆనంది చంపడానికి వెళ్తాడు మనం స్టార్టింగ్ లో చూసాం కదా అక్కడికే డోబీ వస్తాడు వచ్చి ఆనంద్ పిచ్చి పిచ్చిగా కొట్టి మారిమాత కత్తితో ఆనంద్ తల్ని నరికేస్తాడు అప్పుడే సంపత్ వచ్చి భయపడకుండా టోబీని షూట్ చేసి చంపేస్తాడు టోబీని చంపినందుకు సంపత్ చాలా బాధపడతాడు కానీ ఒక పోలీస్ ఆఫీసర్ గా తన డ్యూటీ తను చేస్తాడు అప్పుడే ఫాదర్ జెన్ని కూతుర్ని తీసుకుని వస్తాడు రాగానే టోబి దగ్గరికి వెళ్లి టోబీని లేపడానికి ట్రై చేస్తుంది ఇక ఫాదర్ వచ్చి ఆ పాపని తీసుకుని వెళ్లిపోతాడు ఇంతటితో మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ మూవీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాను ఫ్రెండ్స్